హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి చింతకూర పచ్చి అండి చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్ చూసేద్దాం ఇవి కాలువ రొయ్యలు అండి వీటిని చాకు రొయ్యలు అని కూడా అంటారు ఈ రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసేసుకుని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కుని నేను ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి అలాగే ఇది చింతకూర చింతకూరను కూడా క్లీన్ చేసుకుని వాటర్ లో వేసి వాష్ చేసేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకుని దీనిలో ఇప్పుడు ఆనియన్ ను పచ్చిమిర్చి కరివేపాకు నేను రెండు ఆనియన్స్ తీసుకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ కారం అలాగే కర్రీకి తగినంత కళ్ళు ఉప్పు చిటికెడ పసుపు వేసుకోవాలి వేసుకుని వీటిని కూడా ఒకసారి ఆనియన్తో కలిపి ఒక అర నిమిషం అలా కలుపుతూ వేయించుకోవాలండి ఇలా వేస్తే బాగుంటుంది కర్రీ ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలండి వేసుకుని రొయ్యలకి ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి పచ్చివాసన అంతా కూడా పోయేదాకా మగ్గించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా రొయ్యల్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి మనం రొయ్యలు ఎంత బాగా మగ్గించుకుంటే ఆయిల్లో అంత బాగా ఉంటుంది కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ రొయ్యలు మగ్గేలోపు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకూర ఉంది కదండి ఈ చింతకూరని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి మీకు కావాలంటే ఇలా ఆకుతో కూడా వేసి కర్రీ చేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం డిఫరెంట్ గా మిక్సీలో వేసి చింతకూరని పేస్ట్ లా చేస్తాను అనమాట కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోండి చూసారు కదా చక్కగా రొయ్యలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న చింతకూర పేస్ట్ ని ఈ రొయ్యల్లోకి వేసేసుకోవాలండి వేసేసుకుని ఈ రొయ్యలతో పాటు బాగా మగ్గేలాగా ఈ చింతాకు పేస్ట్ ని కూడా చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి మనం వేసిన చింతకూర పులుపు అంతా కూడా రొయ్యలు పడుతుంది మనం కర్రీ తినేటప్పుడు రొయ్యలు కూడా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి ఇలా మొత్తం పచ్చివాసన పోయేదాకా కూడా చక్కగా మగ్గించుకోవాలండి చింతకూర పేస్ట్ కూడా ఇప్పుడు ఇలా బాగా చక్కగా పచ్చివాసన పోయేదాకా చక్కగా మగ్గించుకోవాలండి మనం కలుపుతూ ఉండగానే చక్కగా మగ్గిపోతుంది మంచి స్మెల్ వస్తుంది మనకి కర్రీ మగ్గేటప్పుడే చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ మనకి మగ్గిపోయినాయి కాబట్టి రైలు చింతకూర ఇప్పుడు ఒక ముప్పావు గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే కనుక త్వరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్ కాకుండా మీడియంలో పెట్టుకోండి ఒకసారి చూద్దామండి ఇప్పుడు చూసారు కదా చక్కగా కర్రీ మంచి కలర్ఫుల్గా తయారైపోయింది ఇప్పుడు మనకి మూత తీసేసుకుని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెంచుకుని ఒకసారి గరిడితో ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే చక్కగా గుజ్జులాగా కర్రీ తయారైపోతుందండి చూసారు కదండి చక్కగా కర్రీ దగ్గరికి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చక్కగా తయారైపోయింది కర్రీ ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగుంటుంది చింతకూర రేలు కర్రీ సింపుల్ ప్రాసెస్లో చూపించానండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అకౌంట్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్